rupees, please. నేను వచ్చేసా. ఇక నీకు నిరీక్షణ అనవసరం. మరి ఇప్పుడు దేనితో అవసరం అంట? ఆ ఒక్కటే అడక్కు. తప్పే ఉంది, త్వరలో ఎలాగో నీకు నాకు పెళ్ళంట. అలా జరగాలని నా అభిలాష. కానీ పెద్దలు ఎవ్వరూ మన పెళ్ళి ఆపలేరు. ఇట్స్ అ ఛాలెంజ్. రాము, ఎప్పుడు నువ్వు రావడానికి కొంచెం ముందు విజిల్ అనిపిస్తుంది, మనిషి కనిపించవు, ఎందుకలా? చూడు జానకి, మన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికీ 1330 సార్లు కలుసుకున్నాం. ప్రతిసారి నేను రావడానికి ముందు విజిల్ వినిపించింది, విజిల్ వినిపించింది అంటావు. బహుశా ఈ జానకి మనసు ఎప్పుడు ఈ రాముడి గురించి ఆలోచిస్తుందేమో. అన్నమాట ప్రకారం రావటం నీకు అలవాట్లేదా? నాకు అన్నలు ఎవరూ లేరు కదా అన్నమాట ప్రకారం రావడానికి. జోక్ లేకు, 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే నాకు మండిపోతుంది. ఆ మంట పోవడానికి నాకేమైనా శిక్ష విధించు. చెప్పమంటావా? నిమిషానికి ముద్దు చొప్పున 5 నిమిషాలకి 5 ముద్దులు. 5. తెలివిగా తప్పించుకోవాలని చూస్తే పెనల్టీ ఎక్కువ. జానకని బుక్ షాప్ లో సేల్స్ గై. అమ్మా నాన్న ఎవరు లేరు. ఆస్తి అంతస్తు ఏమీ లేదు. ఎంతకాలం నుంచి రాంబాబుతో పరిచయం? 7 నుంచి. మరింతవరకు ఎందుకు తెలియజేయలేదు? లెక్క పెట్టలేనంత ఐశ్వర్యంలో పుట్టిన నా కొడుకు, ఎవ్వరూ ఎక్కలేనంత అంతస్తులో ఉన్న నా కొడుకు, ఇంతటి పేరు ప్రతిష్టలకు వారసుడైన నా కొడుకు, ఏ విలువ లేని గడ్డి పువ్వు లాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకెందుకు తెలియజేయలేదు? ఐఎమ్ సారీ సార్. డోంట్ సే సారీ టు మీ. ఐశ్వర్యవంతుడైన అబ్బాయిని వల్లో వేసుకోవాలనుకునే అమ్మాయికి మర్చిపోలేని పాఠం చెప్పే ఏర్పాట్లు చేయండి. ఇంకెప్పుడు ఆ అమ్మాయి నా కొడుకు మొహం చూడటానికి వీల్లేదు. తప్పనిసరి అనుకుంటే ఆ అమ్మాయి జీవితానికి పులుస్టాప్ పెట్టండి. చెప్పక్కర్లేదు, అర్థమైంది. ఈ కిరాయి కుక్కల్ని పంపించింది మీరే అనమాట. కన్న కొడుకుని, అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశల్ని కాపాడుకోవడానికి నేను ఏర్పాటు చేసిన మనుషులే వాళ్ళు. ఐసి, మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనిషి అని ఇప్పుడే అర్థమైంది డాడీ. కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల. అర్థం లేని ఆ 2 అక్షరాల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు. పరిగెత్తే నీ వయస్సు, ఆలోచించలేని నీ మనస్సు ప్రేమ పేరుతో తప్పు చేస్తున్నాయి, నీ చేత తప్పుడు అడుగులు వేయిస్తున్నాయి. కాదు డాడీ,
మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం ఏంటో అర్థం కాదు. రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే, ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ జానకిని నమ్ముకుంటే నీ బ్రతుకు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది. అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ. అంటే నన్ను కాదని వెళ్ళిపోతావా? నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ. గుడ్ బాయ్. జానకి, అంత ప్రమాదం నుంచి బయటపడి ఈ గుడి దగ్గర కొట్టుకొచ్చావంటే ఆ దేవుడు మాత్యం అయి ఉంటుంది. అవును రాము, మన ప్రాణాలు కాపాడిన ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందాం పద. Thank you.
రాము, ఈ గుడిని చూస్తుంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తోంది. జానకి, ఇప్పుడు నువ్వు రంగా అని ఏమైనా కేక పెట్టావా? నేనా? నేనేం కేక పెట్టలేదే. జానకి, ఈ ప్రదేశం, ఈ మండపం ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది రాము. రక్షించడానికి ఏవేవో అరుపులు వినపడుతున్నాయి, నీకే వినిపించడం లేదా? నాకు అలాగే అనిపిస్తుంది. ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు. ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతులకు ఎవరు అర్హులు కారని నిర్ణయించారు. పాటిదిబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రికారత్నం కుమారి మంగళకు కన్సొలేషన్ బహుమతి నిర్ణయించారు. రామ్మ ఏమే లక్ష్మి, బస్ దిగేటప్పటికి మన రంగడు బండితో సిద్ధంగా ఉంటాడన్నావు, ఏడి అడుగు. ఏది లక్ష్మి, ఏది నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? అద్దరింది. నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని. నా మాట నిలబెట్టావు, మన ఊరి పేరు నిలబెట్టావు. ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందారు గారు అమ్మాయి మంగళ ఏమైంది? ఇంకేమవుతుంది, ఆ కుళ్ళిపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది. దానికి కన్సలేషన్ బహుమతి వచ్చింది రంగ. అంటే కన్నీళ్లు తుడిచే బహుమతి అనమాట. అదిగో మంగళ వస్తుంది. అమ్మా సర్వమంగళమ్మ, నీ నాట్యం పెద్దాపురం సంతగోలని చిన్న కప్పో సాసరు ఇచ్చారటకు. నాట్యం బాగానే చేసింది రంగ, కానీ లక్ష్మి ఈ కోతలు నా మీద రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదూ. డాన్స్ లో నువ్వు గెలిచానని ఎగిరిపడ్డం కదే, రేపు పాట పట్టిందిగా, అప్పుడు చెప్పాను ఈ సంగతి. ఏం నువ్వు చెప్పేది, ఎరుకులు దాని సోదా. చూడు ఏ పోటీలోనైనా మా లక్ష్మిదే పై చెయ్యి. డ్రైవర్ పోనీ, పోనీ, పోనీ డ్రైవర్. మనం జీప్ కన్నా ముందెళ్ళాలి, పదవి. ఏమిటి చెల్లెలు గారు, డాన్స్ పోటీలో ఓడిపోయారా? మిమ్మల్ని రంగడు లక్ష్మి అవమానించారు. అవునన్నయ్య గారు, దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని ఛాలెంజ్ చేశాను. శభాష్, ఆ పంతం పట్టుదల ఈ సురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా. ఏది ఏమైనా ఈ పంద్యంలో నువ్వు గెలిచి తీరాలి. శంభో శివశంకర శాస్త్రి అయ్యా. అయ్యా కాదు, పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పీక కొయ్య. అయ్యో 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 రంగమ్మత, నీకు విషయం తెలుసా? నిన్న సాయంకాలం పట్నంలో టూరింగ్ తాకిస్కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదాన్ని వేసుకొచ్చాడట. ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా? అయ్యో రామా, నా పేరే సత్యవతి, ఒట్టు నేను సత్యనంత, నేను చెప్పేదంతా నిజమే. కానీ నేను చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే. రాని, నేను వస్తాను. నీకెన్ని కష్టాలు చెయ్యో. సత్యను రాని,
ఈ సత్యవతి అబద్ధాల దెబ్బ ఏమిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది. రంగా రంగా శ్రీరంగా, ఏమిటి స్వామి అవతారం? నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి. నువ్వు అందరికి గొడవలు ఎట్టిపోతావు, ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది. అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు? ఎందుకో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది. హనుమంతు, ఏమిటి ఏమిటిరా స్వరం? నాదస్వరమే గురువు గారు. కాదురా, అది నాదస్వరం కాదు, అనాథస్వరం, అపస్వరం. ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించరా, తర్వాత నీకు వస్తుంది. అబ్బా, ఈరోజు ఆడిన అబద్ధాలతో 890 పూర్తయ్యాయి. 890. ఈ రంగా, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు. అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని 1000 అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను. ఇంకొక 110 అయితే చాలు. ఈ బొమ్మల పెళ్లికి బదులు నీ సంగానే మన పెళ్లి అయిపోతుంది. మీరు వెళ్ళిరండి, మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం. మీరు కాస్త దయ చూపాలండి మున్సిపల్ గారు. అలాగే వస్తామండి. మంచిది మంచిది. అమ్మా లక్ష్మి, లక్ష్మి లక్ష్మి అని పిలుస్తున్నారు. ఏ లక్ష్మి పిలుస్తున్నారు? ధైర్య లక్ష్మినా, నాట్య లక్ష్మినా, ధాన్య లక్ష్మినా? మా ఇంటి వెలుగైనా మా ఇంటి ఈ మహాలక్ష్మినేనా మా పిలిచింది. సరే గాని నీ నాట్య సాధన ఇంకా పూర్తి కాలేదా? నాట్య సాధనకి పూర్తి అవడం అనేదే లేదు నాన్నగారు, చేస్తూనే ఉండాలి. కాళ్ళు కదిలినంత వరకు, చేయగలిగినంత వరకు, అడుగులు పడుతూ ఉండాలి, అమ్మ తిడుతూ ఉండాలి, మీరమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి. చాలేవి, నేను తిట్టేది నీ నాట్యానికి కాదే, నీ అల్లరికి. ఆవాగుడే లేకపోతే ఇంట్లో సందడే ఉందిపోర్ణ. కోయిలకి పాట, నెమలికి ఆట, మన బంగారు తల్లికి మాట, అదే అందం. బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలు నమస్తులు. ఒరే రంగా, నీ తోటలో కొబ్బరి బొండలో నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా. పువ్వులైతే రంగ నవ్వులాగా అందంగా ఉంటాయి. పువ్వులు కదలేవే, కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి. చాలు చాలు ఆపండి, మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా కమ్మగా ఉంటుంది. ఇదిగో తయారు, లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది, వెళ్ళేటప్పుడు ఇచ్చేసి. రాజా, రంగా రంగా, అబద్ధాలు సత్యవత వస్తుంది. పోసి నీ కులుకు కాకినాడ సంతకెళ్ళా. ఏంటే నీలో నువ్వే కులుకుంటున్నావు, ఏంటి సంగతి? గోరింటాకు పెట్టుకున్నాను, ఎట్ట ఉందో చెప్పు. అదిరిందే ఈ పూల జడ, ఇదెట్ట ఉంది? అబ్బా ఇది మరీ అదిరిందే. కొత్త గాజులు ఎలా ఉన్నాయి? అబ్బాబాబా అదిరిపోతున్నాయే. మరి వీటన్నిటితో నేను ఎలా ఉన్నాను చెప్పమంటావా? వీటన్నిటితో కలిపి ముదినాపిసానిలా ఉన్నావు. సత్యవతి, పోసి నీ ఉడుకు మొత్తం ఊరిలోకల్లో కలప, తమాషాగా అన్నా నేను. చూడు, నాకు తప్ప నిన్న అలాంటి మాటలనే అధికారం హక్కు ఎవరికున్నాయి? నా బంగారు తల్లివి కదా. రంగన్ నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు, ముదినాపసాని అని. రాయుడు రైడ్ గారు ఏది రైడ్ గారు రాబోతేది భలే బాగా అయిందిలే. ఒక అబద్ధంతో అందరి తిక్క కుదిరింది. అబద్ధమా?
లంబోదరల కుమికర అంబా అంబా బా 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 అంబా సుర అమ్మాయి గారు అదరగొట్టేస్తున్నారండి. మరి ఏమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే? ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లయ్య గారిని గెలిపించేటట్టు చేస్తా. నాకేం పర్వాలేదు, నువ్వేం భయపడకు. దీనికి ఎందుకు ఇంత కంగారు? అయినా భయపడవలసిన అవసరం ఏముంది? ఏమండి మొండి ధైర్యం? నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా? రంగా, లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది. అవును, ఆ శంభు శివశంకర్ పంతులు గారు లేడు, వాడు కసిగా తొడలు బాధించుకుంటూ తనకి నేర్పిస్తున్నాడు. పోటీలో అదే గెలుస్తున్నావు. ఇదిగో నువ్వేం దిగులు పడకు, ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను. నువ్వు వెంటనే మొదలెట్టు రంగా, లక్ష్మికి అసలు పోటీ ఉంటారుగా వీల్లేదు.
రాఘవయ్య గారు ఇలా రండి. చూడండి, జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది. ఎక్కడ లక్ష్మి, ఎక్కడ కప్పు? పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి. ఎక్కడండి? పైనుంది బాబు. లక్ష్మి, ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? ఆహా, అద్దరింది లక్ష్మి. నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది, నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో. అది సరే, నువ్వు కప్పు గెలుచుకొచ్చావు, నీకు పాట నేర్పిన నాకేమిస్తావు? మాట్లాడు లక్ష్మి. తను మాట్లాడలేదు రంగా. పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది. ఏమిటి ఏమిటి మీరు అనేది? అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని, ఇక మాట్లాడలేదని. ఏమిటి, లక్ష్మికి మాట పోయిందా? మా లక్ష్మికి మాట్లాడలేదా? మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా, పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మోగపోయిందా? తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా? అబద్ధం, అబద్ధం. లక్ష్మి మాట్లాడగలదు. లక్ష్మి, నువ్వు మాట్లాడగలవు కదూ? డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు ఇక లక్ష్మికి మాట రాలేదు. డాక్టర్ గారు, రక్తం లేని వారికి వేరే రక్తం, కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా, అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి? లేదు బాబు, వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు. కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమన్నా జరిగితే రావడానికి అవకాశం ఉంది. అలానే గ్యారంటీ చెప్పలేము. చూడు బాబు, ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు. కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడకుండా. డాక్టర్, మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు, లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తాను. ఎంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? ఆమెకోసం ఎంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? లక్ష్మి, చూడు మన వాళ్ళంతా వచ్చారు, పద సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం. ఏమిటండి ఇది, అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు? ఈ ఇంట్లో నిశ్శబ్దం కాక ఇంకేముంది బాబు? గలగల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది నా బంగారు తల్లికి. భలే వారండి, లక్ష్మి గురించా మీ బెంగ? నోటి మాట లేకపోతే నష్టమేమిటండి? తాను కళ్ళతో మాట్లాడగలదు, కదలికతో మాట్లాడగలదు, నవ్వుతో మాట్లాడగలదు, నడకతో మాట్లాడగలదు, తను నాట్యంతో మాట్లాడగలదండి. చూసావా లక్ష్మి, నాట్యం పేరు చెప్పగానే ఈ మువ్వలు నిన్నే పిలుస్తున్నాయి. వీటిని కాళ్ళకు కట్టుకుని నువ్వు కదిలేవనుకో, ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది. ఇంకో విషయం చెప్పనా లక్ష్మి, లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట. వెచ్చని వెన్నెల, వెలుగునిచ్చే దీపం, నవ్వే పువ్వు,
చల్లగా పలకరించే పిల్లగాలి, గలగలా పారే సెలయేరు, అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి. లక్ష్మి, నువ్వు అడుగు వేయి. ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి, ఎంతో పులకరిస్తాయి.
గంగా. ఏమిటి ఎప్పుడుకో బయలుదేరినట్టున్నావు? ఓ సి నీ సగుణం శ్రీకాకుళం అడవుల పట్ట పని మీద పట్టణం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న ఏమిటి? పట్టణ అయితే రంగారంగా వచ్చేటప్పుడు నాకు నల్లపూసులు పట్టరావు, పెళ్లికి దండ కడతాను. పెళ్ళ? అవును, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట, వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట, త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట. ఇక పెళ్లికి ఆలస్యం ఎందుకంట? మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చావంటే అద్దరిపోగలదు జాగ్రత్త. అబ్బా ఎందుకు అలా శివాలు ఎత్తిపోతావు? నేను చెప్పింది నల్లపూసలు తెమ్మంది నా బొమ్మల పెళ్లి కోసం. అదిగో విను, మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేళం ఎంత బ్రహ్మాండంగా మోగిపోతుందో. బ్రహ్మాండంగా కాదే, భయంతో ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం? హనుమంతు, రే రే హనుమంతు, ఏమిట్రా పావు? ఏ హనుమంతు, పోయిందిరా కళ్ళిద్దరు. అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి వచ్చాను రగ్గా. అమ్మా ఇంకెప్పుడు పిపిరి 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 బయట వాయిద్దరు? నాన్నగారితో చెప్పొద్దు. చెప్పర్లే. లక్ష్మి పని మీద పట్టణం వెళ్తున్నాను, సాయంకాలం కల్లా తిరిగి వస్తాను. వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను. చెప్పను, తీసుకొచ్చి చూపిస్తాను. రంగా చూడు బాబు, ఈ డబ్బు పట్టణం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు. అలాగేనండి. చూడు నాయన, ఈ విషయం గుట్టుగానే ఉంచు. సరేనండి. నువ్వు నాకు చక్కలిగిన పెట్ట, నా మానవాన నేనుంటే ఎట్ట చేస్తా? చాలా చేస్తా, చింపుతా జాకెట్టు, తింపుతా లంగా, పీగుతా బయట, చిచ్చేస్తా ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు, స్టాప్. ఎవరు ఎవరు నువ్వు? నేను నిన్న అన్యాయం చేయడం ఏమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలెవరు ఉతికేస్తున్నా? అదేమిటమ్మా, నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకి ఇదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి, అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా తొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతకా? అది సరే, దుర్గమ్మ గారు ఇల్లిదేనా? అవును, కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు. డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు? ఏది ముట్టుకొని నీ జేబు బలవంతరా? అరే ఒరే గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది, రావే రావే జుమ్ 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 ముడుచుకుంది అక్కు. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ము లట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు, ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి ఏమన్నా చెప్పాలా? నా బొంద ఇలా 100 పంపితే కుదరదు, ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? పొయ్యి మీద పలగిన పిల్లితో వేసినట్టుంది పిల్లి కోసం వెళ్ళేది నా తల్లి. బల్లిలా ఖర్చుకుందాం రావే నా బుల్లి. లక్ష్మి నీకోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను, నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు. ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా? ఇదేవి 1000 లక్షలు పెట్టుకోనలేదండి, పట్టణంలో ఏలం పాటలు 200 పట్టేశాను. లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని. అదంటే ఎంత అభిమానం బాబు నీకు, కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దాని అదృష్టం. అరే ఏమిటిది, ఎన్నడూ లేని అపశృతి వచ్చింది పూట? వచ్చింది అపశృతి కాదు, నేను రంగం సింగరాజుని. రావయ్యా సింగరాజు, రా 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 కూర్చో. ఎండనబడి వచ్చినట్టున్నావు, కాసిన మజ్జిగ తీసుకుంటావా? మజ్జిగ? మజ్జిగ మంచినీళ్ళు పానకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా? కుదరదు. ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు. చెప్పవు. ఈసారైనా బాకీ తీరుస్తావా? తీర్చవు. పోని అసలాలా నుంచి వడ్డీ ఇస్తావా? ఇవ్వవు. చూడు సింగరాజు, నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావనుకో. వ్యవధి తీసుకో. ఎంత వ్యవధి కావాలో చెప్పు. చెప్పవు. పోని బాగా వ్యవధించాననుకో, ఎవరికి చెప్ప చేయకుండా పైకి వెళ్ళిపోతావు.
అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసాయి. మళ్ళీ అప్పటిది చెప్పుకోట. తింగరాజు, నేను దరిద్రుని కావచ్చు, కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతురిని జమ్మగట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు. నా తల తాగడు పెట్టినా త్వరలో నీ బాకీ తీరుస్తాను. తల, కాళ్ళు, డోలు, డబ్బు, సన్నాయి తాగడు పెట్టిన అప్పు తీర్చగలవా? తీర్చలేవు. ఇవాళ ఐసా పైసా తేలాల్సిందే. నువ్వు నా అప్పు తీర్చావు కదలంతే, కదలంటే కదలను. ఎవరుకున్నావేమో సింగరాజు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు? నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో మళ్ళీ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కనుక ముందు వాడిని నేను అర్జెంట్గా పట్టుకోవాలి కదా, పట్టుకోవాలి అంటే నేను ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోవాలి. నాన్న పడిపట్లో తిరిగిరాడు, నువ్వేం దిగులు పడుకో. ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే 900. సామే, అమ్మాయి గారు పుట్టినరోజు, 100 పుట్టినరోజు చేసుకోవాలి సామే. అమ్మాయి గారు పుట్టినరోజు మాకు జీతాలు. ఇదేమిటి అన్నయ్య గారు, పుట్టినరోజు నాడు శుభమాని దేవుడు దర్శనం చేసుకుని వెనక్కి తిరగగానే ఈ మోగ దర్శనం ఇచ్చింది. ఏమే మువ్వ చూపిస్తున్నావు? డాన్స్ లో నేను ఓడిపోయానని హేళన చేస్తున్నావా? ఏమిటే మోగపీనుగా, మువ్వల్ని కాలు కట్టుకొని కాలుతో తంతానంటావా? చూడండి అన్నయ్య గారు, పుట్టినరోజు కాలుతో తంతానంటుంది, దానికి ఎంత పొగరు. చెల్లమ్మ గారు, వాటిని లాగి ఎగరేయండి. ఇవ్వవే ఇవ్వవే. మోగ దాన్ని తిక్క కుదిరింది. అవును రంగా, ఆ జమీందారుకుడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మి చేతుల మూవ లాక్కుని కాల్చేశాడు. ఆగు లక్ష్మి, రాలిన ఆ మువ్వల్ని ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. నాకేం పర్వాలేదు, నువ్వు భయపడకు. మొగని వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసెట్లో పోయింది. తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజు మీకు చచ్చిన రోజు అవుతుంది. మరోసారి లక్ష్మి కన్నీళ్ల కారణమైతే మువ్వలు ఏరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను. రంగా, లక్ష్మిని అంటే అంతగా వెనకేసుకొస్తున్నావు? అదేమన్నా నీకు కాబోయే పెళ్ళవా లేక కట్టుకునే పెళ్ళవా? అవును, నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను, మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా. లక్ష్మి, లక్ష్మి, వాళ్లతో నీ అన్న మాటలకు బాధపడుతున్నావా? ఏ లక్ష్మి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానడం తప్పంటావా? ఆకాశంలో చందమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా? అదేం ఆలోచన లక్ష్మి, మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు, కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు. నీకు మాట రాకపోతేనే లక్ష్మి, దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం, కళ్యాణం జరిపిస్తాం. నువ్వు అంతే లక్ష్మి, నా గుండెల్లో నువ్వు దేవత. Thank you.
లక్ష్మి ఏమిటిది? పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి. లక్ష్మి, నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను. లక్ష్మి, ఇది ఉండవలసింది ఇక్కడ. Thank you.
ఇదేం ప్రారంభంలో నాయన నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకటరా. నేను చవకపోతే అప్పులు వాడు నన్ను చంపుతారే తల్లి. వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి. కాస్త నీ కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి. బలవంతు కాసేపు కార్యక్రమం ఆపరా. ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి. దాంతో అప్పులు వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి. డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా? నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10,000 తెచ్చుకో. అడగ్గానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట ఇచ్చివాడా? అందరికెందుకు ఇస్తుందిరా? నీకు మాత్రం ఇస్తుంది. అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఏవి తల్లి, అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు? బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా? నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుంది ఓ తల్లి. దాని గురించి నువ్వేం భయపడద్దు నాయన. ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో. రేపే బయలుదేరుతానే తల్లి. నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి. వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వెళ్ళాడతానే తల్లి. దట్టి పల్లెటూర్స్, కంపుకోటి రోడ్స్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు లేదు. చెమ్మ చెక్క ఏ గావ్ కా విలేజ్ కా రాఘవ్ కా మున్సబ్ కా గర్ కా హై జిల్ జిల్ పిటావ్. ముందు నీ నెత్తి మీద కాకి రైట్ కాలి కింద కోడి పెట్టా. అయ్యో వెనక నుంచి దొన్న పోత ముట్టా. ఎట్టట్ట నీ నోట్లో మట్టి కొట్ట. అయ్యో బాబాయ్ నీ వెనకాల పిచ్చుకుక్క. కుక్క అంటేనే భయం. అందులో పిచ్చుకుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది. ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు. పరిగెత్తా. ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ 10,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా. అవును, అసలు మా అమ్మ నిన్ను డబ్బు అడగటం, నువ్వు ఇవ్వటం, నేను పట్టుకుపోవటం, అది మామయ్యకు తెలియనివ్వకపోవటం, ఇకీకిరి పీకిరి జిగిబిగి నాకు అర్థం కావటం లేదు తాత. అదంతా నీకెందుకు లేరా? 2 రోజులు డబ్బు ఏర్పాటు చేస్తాను, నువ్వు ఊరుకో. ఏమిరా సకల గుణాభిరామ, ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా, ఇప్పుడు ఊడిపడ్డావు? అదే మాట మామయ్య, ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తుస్తూనే ఉంటారు. లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు, కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నావు. సర్లే బాబు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, స్నానం చేసిరా, ఫోన్ చేద్దు కాని. మూగ పీనుగు కోకలాగితే కేక వీలేదు, దీంతో మనకే కలక్షేపం. అయ్యా పెద్దయ్య గారు గండ పెండారం తొడుగుతాను గండ పెండారం తొడుగుతాను అని అంటారే గాని గండ పెండారం తొడగటం లేదు, జీతం ఇవ్వటం లేదు. కనీసం తమరు జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను. ముసేనోరు హలో భూపతి. ఏమిటి ఫ్రెండ్, పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు? ఊడిపడ్డం కాదు, బోర్ల పడ్డం కాదు. పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను, పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా. పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడతాను. కొట్టండి రా, మందు కొట్టండి. నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా. మా సిస్టర్ మంగళాదేవి, వారికి సంగీతం అంటే బాగా ఇష్టం. మంగళ, ఇంకే వాయిద్యమైనా వాయించగలవా? ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను. వాయిద్యాలు దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను. చూడు, నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం. వస్తున్న ఫ్రెండ్. అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు, దారిలో పడింది. ఇదిగో నా ముద్దమంతి పువ్వు, ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను. ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్! నేను ఊళ్ళో అడుగు పెట్టగానే నన్ను అలరి పెట్టిన పాప అది. ఆ పాపను రేపులో ఒక్క ఊపు పెద్దాం. అయితే ఆలస్యం దేనికి, ప్రొసీడ్. ఏమే జింగిరి బింగిరి, ఎలా ఉన్నావు? చెరా చిక్కిరి బిక్కిరి, ఒళ్ళు ఎలా ఉంది? మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలి అప్పడం. అరువు, అదే అదే నాకు కావలసింది. చెవి కోసిన మేకలాగా, తొక్క కోసిన పిల్లిలాగా అరువు. బాగా అరువు, బాగా గావు కేకలు పెట్టు, పెట్టు బాగా కేకలు పెట్టు, పెట్టు బాగా అరువు. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏముంది బ్రదర్, నేను కోక పట్టాను, అది కేక పెట్టింది, అది పరిగెత్తబోయింది, నేను పడగొట్టబోయాను.
ఇంతకు ముందే చెప్పాను కదా, దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేపంటారు, బోడి మీ తెలుగు భాషలో మానభంగవ అంటారు. అలాగా బ్రదర్? క్రాపింగ్ బాగుందా? మలబార్ కటింగ్. ఇదేమిటి? ఏముంది బ్రదర్, నేను చొక్కా పెట్టాను, నువ్వు కేక పెట్టాలి. నేను డొక్కలో తన్నాను, నువ్వు దొర్లి పడాలి. నేను మూతి మీద కొట్టాను, నువ్వు గోతిలో పడాలి. దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు. అదే మీ దిక్కుమాలి దొరల భాషలో ఫైటింగ్ అంటారు. ఇదా, దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు. ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు. నువ్వు అబ్బా అనాలి. మెళ్ళో దండపడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా? నీ మెళ్ళు విరగ్గుట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ పరమంతరావే కాదు. చుట్టుపచ్చుపుగా ఇంటికి వచ్చి ఈ ఊళ్ళో నా మర్యాద మంటగలపాలనుకున్నావా? ఈ పని ఈ ఊళ్ళో మనిషి ఎవడైనా చేసుంటే మునుసుపుగా వాడి కొరత వేయించేవాడిని, ఊళ్ళోంచి వెలివేయించేవాడిని. పరాయి ఊరు నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు. పోరా, ఇంకొక క్షణం ఈ ఊళ్ళో కనిపించావా నీ ప్రాణాలు తీస్తాను. పో.
మా చెల్లెలు గారిని పుట్టినరోజును అవమానించినందుకు ఆ రంగడి కాలో చెయ్యో తీసేయండి. ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. వస్తున్నా లక్ష్మి. ఏమిటి గులాబ్ మొక్కను తీసుకొచ్చావు? ఓహో తెల్ల గులాబ్ అంట. లక్ష్మి త్వరలో ఇక్కడ నీ నవ్వులాగే అందమైన తెల్లటి పువ్వు పూస్తుంది అన్నమాట. కానీ లక్ష్మి అక్కడ నువ్వు నాటే మొక్క పువ్వు పూచే నాటికి మన ప్రేమ ఫలించి పెద్దలు దీవించి మన పెళ్లి జరిగిపోవాలి. ఒరే రాజా మన తోటకి తెల్ల గులాబ్ మొక్క కానుగ్గా తెచ్చిందిరా లక్ష్మి. నీళ్ళ తీసుకొస్తానండి. అవును నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ భూపతి గారితో పందెం కాశా అని చెప్పి రావాలి. అదిగో ఆ చుక్కల కొండ మీదకి ఆ వంకర టెంకర దారిలో 10 నిమిషాల్లో నా బండి మీద పైకి వెళ్ళిపోతాన్ని పందెం కాశాన్ని అబద్ధం చెప్పి రావాలి. అసలు నేను అబద్ధాలు చెప్పేది నీకోసం. ఇక నువ్వే అబద్ధం చెప్పన్నావంటే చూసుకో, వెళ్ళి చెరిగి పారేస్తాను. ఓయ్ సత్యవతి అబద్ధం అదిరిపోయేట్టు చెప్పాలే. దీంతో 999 అబద్ధం పూర్తవుతుంది. రే హనుమంతు నేను కొండ మీద బయలుదేరుతున్నా. అదేమిటి రంగా లక్ష్మితో అబద్ధం చెప్పమని చెప్పి నువ్వు నిజంగా బయలుదేరుతున్నావేటి? అయినా ఆ చుక్కల కొండ మీదకి బండితో వెళ్ళడం అంటే మాటలా? నిట్ట నిలువుగా ఉండే ఆ కొండ మీద బండి తిరగబడితే ప్రాణాలకే ప్రమాదం కదా. లక్ష్మికి మాట రావడం కోసం నేనే ప్రమాదానికి భయపడ్డా హనుమంత్? ఏంటి నీకేదైనా ప్రమాదం జరిగితే లక్ష్మికి మాట వస్తుందా? అవునరా, రౌడీలు నన్ను చంపడానికి వచ్చినప్పుడు లక్ష్మి అప్రయత్నంగా అరవబోయింది. అప్పుడే అనిపించింది నాకు నిజంగా ఏమైనా పెద్ద ప్రమాదం జరగబోతే అది చూసిన లక్ష్మికి తప్పకుండా మాట వస్తుంది అన్న నమ్మకం. అందుకే ఈ నా ప్రయత్నం. అవును లక్ష్మి, ప్రాణాల మీదకి వచ్చి ఈ పందెం మానేమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎలాగైనా తను ఆపాలి, లేకపోతే ఎంత ప్రమాదమైనా జరిగిపోవచ్చు. దెబ్బకి నమ్మేసింది మన అబద్ధం మహిమే అంతా. నా ఆశ నెరవేరింది లక్ష్మి. నిద్రపోయిన నీ గొంతు మేల్కోవాలని, ఆ మేల్కొలుపులోంచి వచ్చే పిలుపు నా గుండెలో మారుమ్రోగాలని నేను కన్న కల నిజమైంది లక్ష్మి. రంగా అని నువ్వు పిలిచే పిలుపు బంధమై అనుబంధమై శాశ్వతంగా మన కలిపేసింది లక్ష్మి, కలిపేసింది.
రంగా, నీ మీద నా గొండెలో ఉన్న కొండంత ప్రేమని మళ్ళీ మళ్ళీ నీకు చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. రంగడంటే నాకు ఇష్టమని చెట్టుతోను చేవతోను నీటితోను నేలతోను పిలిచి పిలిచి హరిచరిచి చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. మన మధ్య గల ప్రేమానుబంధం మూడు ముళ్ళ బంధమై జన్మ జన్మలకి మనల్ని కలిపి ఉంచుతుందని లోకానికి చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగా. నాకు మాట వచ్చింది. గురువుకు నేను ఎన్నిసార్లు చెప్పాను నా బాక్యత తెలవయ్యా మగడా, నీ పిల్ల నుంచి పెళ్లి చేయమని చెప్పానా? నా మాట విన్నాడా? విన్నాడా? మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు అందుకని వెళ్ళలేదండి. ఓహో, నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు. మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను. మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను. ఆహా, ఎంత బాగుందయ్యా. లాభం లేదు, ఇహనే రాగదలుచుకోలేదు. ఈ పూట సామాన్లన్నీ బయటపడించేసి వేలంపాటవాడిని పిలిపించేసి మాధవయ్య పరువును బజార్లో పడేటట్టు చేస్తానంటే అందరూ పడకండి. మా గురుగారు పక్కూరు వెళ్ళాను, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చోండి. ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు. నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే కుదరదు. ఇవాళ అటో ఇటో తెలుసుకోవాల్సిందే. తెలుసో రా సింగరాజా, ఒక్క మాట. ఇంకో అబద్ధం మాట? ఏదో ఒక అబద్ధం చెప్పిన ఇక్కడి నుంచి గంట వేయాలనుకుంటున్నావా? నేను వెళ్ళను. అదేం కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే సింగరాజా. నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది, కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది. అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి. పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. వెంటనే వెళ్లి ఊరి చివరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి. పెళ్లి సింగరాజు. ఇదేమిటి, నిజమేనా? అదెంత పని, క్షణంలో చేసేస్తా. భోజనాలకు ముగింపు, పండు తాంబూలంతో పలకాలి. లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా సందడితో కలకలలాడిపోతుంది. రాఘవయ్య గారు వచ్చేసా? గురుగారు, ఈ శుభ సందర్భంలో నేను కాసేపు నాదస్వరం వాయిస్తాను. ఆపు ఆపు, ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు, పాపం ఇళ్ల దాకా వెళ్ళాలి కదా. మీరంతా పెద్ద ముత్తైదులాగా పేరెంట్ లాగా కూర్చున్నారా? క్యారం బోర్డు తీయండి, కాసేపు ఆడుకుందాం. తొందరగా తీయండి. స్వామి, నీ దయవల్ల లక్ష్మికి మళ్ళీ మాట వస్తే నీ గోపురానికి కొత్త గంట కట్టి భూమి ఆకాశం మారుమోగేటట్టుగా నూటొకసార్లు మోగిస్తాను. కాలు జారుంటే ఎంత ప్రమాదం జరుగుండేది? ప్రమాదానికి భయపడి నీ గొంతు రావడం కోసం నా మొక్కు తీర్చుకోవద్దంటావా? తీర్చుకోవాలి బాబు, తీర్చుకోవాలి. ఎందుకంటే నీ పూజలు, నీ మొక్కుబడులు, నీ తపన, నీ తాపత్రయమే ఈనాడు మా లక్ష్మికి మాట రావడానికి కారణం. ప్రాణాలకు కూడా తెగించి నువ్వు చేసిన సాహసానికి ఫలితమే బాబు ఈనాటి మా లక్ష్మి నోటి మాట. ఏం చేసినా నీ రుణం తీర్చుకునేది కాదు బాబు. అయినా నువ్వు చేసిన ఈ సహాయానికి ఒక కన్న తండ్రిగా ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో అడుగు. మా ప్రేమను మీరు మనసారా దీవిస్తే అంతే చాలు. అంటే నువ్వు లక్ష్మి చేతిని అందుకోవడానికి అనుమతి అడగాలనుకుంటున్నావు, అవునా? కానే జరిగే పని కాదు. అవును రంగా, ఇవ్వడానికి ఇప్పుడు ఆమె నా సొత్తు కాదయ్యా.
మా లక్ష్మి ఎప్పుడో నీ సొంతం అయిపోయింది. వయస్సు పోరు తీరాలిలే, బలపు జోరు తెలాలిలే. పడుతుంది ప్రతిసారి సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి. మా పటేల మేలుకున్న కళ్ళ ఎరుపు తెల్లవారి మావ గొప్ప ఊరికంత చాటుతుంది మరీ మరీ. ఒకసారి కసి పొడితే మరోసారి మతి చెడితే వయసు వలకు జోరు తెలాలి. అదిరింది పిల్ల అదిరింది లే, కుదిరింది పెళ్ళి కుదిరింది లే. వలకు జోరు తెలాలి. మూడు నాళ్ళ ముచ్చటంతా డసిపోతే గిట్టదంట. రేయి రేయి మొదటి రేయి కావాలంటే ఎట్టాగంట. సూర్యుడొచ్చి తలుపు తడితే తీయకుంటే చాలంట. తొలి రేయి గిలిపొడితే తుది రేయి కలబడితే వలపు జోరు తెలాలి. ఉడుకు పుట్టి ఇన్ని నాడు కబట్టి ఉండబట్టి వయసు కోరు తీరాలి. ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణవిముక్తిని చేశావా? అదే మాట నాన్నా, కొడుకేనా కూతురైనా నేనే అనేవాడివి కదా. నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా? మాట్లాడిన చాలు, బస్సుకు టైం అవుతుంది. సత్యవతిని లోపలికి పెడిసెత్తుకో, వెళ్ళు. ఆలస్యమైతే బస్సు మన కోసం అవుతుందా? అగదు కదా. చూడండి మామయ్య గారు, బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి. దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో అంటారు. దీన్ని ఎలా ఉంచాలి? రహస్యంగా ఉంచాలి. రంగా రారా, చూడు త్వరలో మొగ్గ రాబోతోంది.
ఆ మొగ్గ పువ్వయ్య నాటికి ఏం జరుగుతుందని చెప్పాను? పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు. నాన్నగారు దీవించడం అయిపోయింది, ఇక పువ్వు పూయాలి, నువ్వు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలి, అంతా ఒకేసారి జరుగుతాయి. లక్ష్మి రంగా, సత్యవతి రంగశేఖరరాజును పెళ్లి చేసుకుని పట్టణం వెళ్ళిపోతుంది. ఏమిటి, సత్యవతి అతను పెళ్లి చేసుకుందా? చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా? ఏమిటి సత్యవతి, మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? లక్ష్మి, జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి. నీకు హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి. అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదానివి, పెళ్లి చేసుకుంటున్నావనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి? అబద్ధాలు సత్యవతిని కదా, నిజం ఎలా చెప్తాను? రంగా, మిమ్మల్ని కోరిక కోరుతాను, తీరుస్తారా? ఏమిటో చెప్పు సత్యవతి. మీ పెళ్లికి నేను దగ్గరుండాలి, నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగల్ని చేయాలి. తప్పకుండా, అసలు నువ్వు చేయకపోతే మా పెళ్లి జరగదు. సత్యవతి, మరి నా కోరిక చెప్పమంటావా? ఏమిటి రంగా? అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి, నా బండి మీద ఊళ్ళోకి రావాలి. అలాగే. ఏయ్, నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? అది కాలమే చెప్పాలి. అందులో బస్ వస్తుంది, మరపోతున్నా, వెళ్ళాలా, బస్ మన కోసం అవుతుందా? ఆగలి కదా, ఆగినప్పుడు ఎక్కాలి. స్టాప్ స్టాప్ దా, ఎక్కు. ఏమిటి సిద్ధార్థి గారు, మీరంటున్నది నిజమే? ఆ మోగ పిల్లకు మాటలు వచ్చాయా? వచ్చిందమ్మా, సలక్షణంగా వచ్చింది. అమ్మా, మరొక శుభవార్త, అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి, ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు. పెళ్లి జరిపిస్తారా? ఎలా జరిపిస్తారు? ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి. చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా. నువ్వు నోరు మీరా, అసలు రహస్యం తెలియక నువ్వు అలా వాగుతున్నావు. ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని. రహస్యమా అయ్యా, ఈ నెల 15వ తేదీ ఉదయం 5:45 ముహూర్తం దివ్యంగా ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం. వర్జమైనా రావచ్చు, లేదా శనో పాదమైనా పెట్టేయగలడు. పెట్టేయగలడేమి, పెట్టేశాడు. ఒక పాదం కాదు, రెండు పాదాలు పెట్టేశాడు. ఏమిటన్నయ్యా, లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను, చూస్తుంటే అదంతా నిజంలాగే ఉందే. అవును దుర్గా, అదేదో నేరమైనట్టు మాట్లాడతావేమిటి? నేరమే కాదు, ఘోరం కూడా. ఒకసారి పెళ్లి అయిన పిల్లకి మూడు బొంత కాకిలా బతుకుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు, బోడి మీ తెలుగు భాషలో నేరం అంటారు. అయ్యిందన్నయ్య, దాని మొగుడెవరో కాదు, నా కొడుకే. వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయింది. నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన్న నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు, వాడు కట్టింది తాళి కాకుండా పోదు. ఇదేదో ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మా కొడుకులు. అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు. ఆ తర్వాత 10 మంది న్యాయం అడగొచ్చు. మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు, పెట్టించు మా పంచాయతీ. జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం. బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు, ఇందుకు నువ్వేమంటావయ్యా మునసబు? అబద్ధం అంటాను. కన్నవాణ్ణి, చిన్నప్పటి నుంచి నా బిడ్డను పెంచిన వాణ్ణి, నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్లి ఎలా జరుగుతుంది? జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి? సత్యం సత్యం అని చిందురు తొక్కకు మావా, ముఖ్యమైన సాక్ష్యం ముందుకొస్తే నీ నోట మాట రాదు. ఎవర్రా, ఎవరా ముఖ్యమైన సాక్షి? ఎవరా, లక్ష్మిని కన్నమ్మ, నీకు ఇల్లాలుగా ఉన్నమ్మ, నాకు అత్తమ్మ, అన్న పూర్ణమ్మ. ఏమిటన్నా అలా తెల్లమొహం వేస్తావు, నిజమేమిటో నీ పెళ్ళాన్ని చెప్పమను. ఏమిటి పొన్న, వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్ష్యం అంటాడేమిటి? చెప్పు పొన్న, ఇదంతా అబద్ధం అని చెప్పు. ఏం అన్నపూర్ణమ్మ గారు, బలవంతరావు చెప్పేది నిజమా? అతను చెప్పింది నిజమే, నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది. పూర్ణ అత్తమ్మ, అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు, ఇది పంచాయతీ, పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు. విషయం సరిగ్గా 17 ఏళ్ల క్రితం, అంటే మా లక్ష్మికి 2 ఏళ్లప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది. ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, ఆయన ఏ వైద్యం రక్షించలేదని, వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు. అప్పుడు మా ఆడబడుచు దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుకు నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది. నా పసుపు తాడు నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరు చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి గుళ్ళో పసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేశా. ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా.
నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు. కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమ నిలబెట్టుకోవాలని అప్పుడు ఆ పని చేశానండి. విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా. దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు, బూడి మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు. పసితనంలో జరిగిన, పెద్దయ్యాక జరిగిన, పుల్లూడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి పెళ్లే గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి. నోర్మై, ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా, చల్లదు. అంటే ఆ పెళ్లిని తాళిబొట్టుని గౌరవించనంటావా? మనసు తెలిసి చేసుకునేది పెళ్లి, ఇష్టపడి మెళ్ళలో కట్టించుకునేది తాళి. అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు, బొమ్మకు గుడ్డపీలుకు చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియని పసిపిల్లకు పసుపుతాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు. ఏం ఏమది, బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం. అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన రెండు మనసుల్ని విడదీయటం ఆచారం కాదు, దురాచారం. నాయన, తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం. ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు, రాక్షసత్వం. మా కలల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు, కత్తుల బాటలు. రంగా, సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి దడవీ కాదు, శ్మశానము కాదు, అందరూ కలిసి బ్రతికే ఊరు. తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి. ఏం పెద్దలు ఏమంటారు? అవును రంగా, వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పుకు తీరవలసిందే. రాయుడు గారు కూతురు రత్తమ్మ 6 నెలల జరిగిన పెళ్లికి ఒప్పుకుని కాపురం చేయటం లేదు. మా బామ్మర్ది బండసూపడు 2 ఏళ్లప్పుడు పెళ్లికి తలంచి ఇప్పటికే కాపురం చేస్తున్నాడు. మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలి అయిపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు, అన్యాయం. ఏమిటిది జమీందార్ గారు, నిప్పు తొక్కిన కోతిల కుప్పి గంతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం, తొందరగా తీర్పు చెప్పండి. ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల వాళ్ళు కాదనవచ్చేమో కానీ మా తరంలో కాదనటానికి ఎవరి తరమూ కాదు. కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్య అని నిర్ణయించాం. ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలో అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం. ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. కాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పును ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు. మామా, విన్నారుగా, దీన్నే మా దొరల భాషలో ముద్దుగా జడ్జిమెంట్ అంటారు, బోడి మీ తెలుగులో తీర్పు అంటారు. అదే ముహూర్తానికి పందిళ్లు వేయించి పిండి వంటలు చేయించి మేళతాళాలు పెట్టించు మామా, నేను కడతాను తాళి. లక్ష్మి నా కన్న కూతురురా, దాని బతుకు విషయంలో లోకమంతా ఏకమై తీర్పిచ్చిన నేను ఒప్పుకోనురా. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కన్న కూతురు నీలాంటి నీచుడికి ఇల్లాలు అనిపించుకోవడం కంటే భర్త పోయిన దురదృష్టవంతురాలు అనిపించుకోవడం మంచిదిరా. అందుకేరా, ఇలాంటి రాక్షసుడి చేతిలో దాని బతుకు నాశనం కాకుండా కాపాడుకుంటాను. నేను నరికేస్తాను రా, నరికేస్తాను. అమ్మా, అయ్యగారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడి చెయ్యి పడిపోయాయి. ఆ తైలాన్ని కనుక 2 పూట్ల మర్దనా చేస్తే కొంతకాలానికి గుణం కనిపించచ్చు. నేను వస్తానమ్మా. అమ్మా లక్ష్మి, నాకు ఇలా అయిందని ఆ పెళ్లికి నువ్వు తలవంచొద్దమ్మా. ఆ పాపిష్టి వాళ్ళ మాటలు, ఆ పంచాయతీ పెద్దల తీర్పు అంతా కుట్ర, వాటికి కట్టుబడి నీ బ్రతుకు అన్యాయం చేసుకోకమ్మా. నీ మనసుకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. లక్ష్మి, మీ నాన్న ఏదో చెప్పాడని నువ్వు బరిదిగిస్తే ఎంత ఘోరమైనా జరగచ్చు. చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది, నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది, నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. తల్లి దావేత. ఏమిట్రా, ఈరోజు 5వ తారీఖు 15వ తారీఖున పెట్టిన ముహూర్తానికి ఈ తాళిబుట్టు దాని మెళ్ళో నేను కడతాను, మామయ్య ప్రాణాలు కాపాడతాను. అంతవరకు ఈ తాళిబుట్టు ఇక్కడే వేలాడుతుంటుంది, రోజుకో పేజీ లెక్క నేను చుచుతూ ఉంటాను. ఏమిటి ఫ్రెండ్ నువ్వనేది? ఏముంది, మీ నాన్నగారు తలుచుకుంటే నన్ను మునుసుపును చేయగలను. ఆ పని చేశారంటే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. దానిదేముంది, రేపే తహసీల్దార్తో మాట్లాడి పాత మునుసబు గారు మంచం పట్టారని చెప్పి మీకు పట్టం కడతాం, మీరు వెళ్ళండి. సంతోషం.
మావయ్య, మాజీ మున్సిపైన నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మున్సిపోయే శుభ సందర్భాన నీకు కాలువ చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మామయ్య. భ్రష్టుడా అయ్యా, కొత్త మున్సిపయ్యా పొద్దున్నే ఇలాంటి మాటలు పడే కన్నా అడిగి గాడితో తన్నించుకోవడం ఉత్తమోత్తమం. అయ్యా, గ్రామ ప్రజల చేత ఈ కొత్త మున్సిపుకు జీజలు కొట్టించు. ఓ రంగు రంగుల పిల్లి, కొత్త మున్సిపుకు పాడుసుకును. ఆ పిల్లితో పాటే మన శని పోయింది బాబు. అలాగా ఎక్కడికి రా బయలుదేరా. ఇందాక నల్ల పిల్లి, ఇప్పుడు విధవ తల్లి, ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శకునాలు ఎదురవుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది. అయ్యా, మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం. అలాగేనంటావా శాస్త్రి? సరి సరి పద పద పద. ఏమిటి లక్ష్మి అంత సంబరంగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి, డబ్బులు చప్పుడా పెళ్లి బాజాలా? ఓహో దేవుడు రేగింప. నేడే చూడండి, అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించిన కోడి కోడళ్ళు. ఓహో సినిమాకి వెళ్దాం అంటావా? అలాగే సాయంత్రం వెళ్దాం. చేశను లేత సోకు కాదని సైగా చేశను లేత సోకు కాదని సై అంటూ కవ్వించే ఊహల్లో ఉరుకు. La 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 బరువెక్కిన ఒయ్యారం వంగుతోంది, పురి విప్పిన యవ్వనమే చెంగుమంది. పొడి దుడుకును ఊపలేని వయసులో చిరి తిరుగుతూ వడివడిగా దూకుతున్న సందళ్ళో దాని వేడంతో మెత్తగా దాటి చూడు.
నెక్కిన కోరికతో పంతమాడు, పడగెత్తిన పడుచుడను అంతు చూడు. కంచగాటి తుళ్ళు పోంది మరి మరియా, కంచగాటి తుళ్ళు పోంది మరి మరి. దాని కూడా వేరు మెల్లగా నాడికి చూడు. సైగా చేసిన సైగా చేసిన సయ్యంటు భవించే కళ్ళు మురుకు. ఏమే కొడల పిల్ల, నీ గురించి గుర్రం పడితే అంగడి వచ్చాడు. ఏమి చింగు చింగున లేడి పిల్లల వచ్చి మెడ ఎగరేస్తూ కోడి పిల్లల చూస్తున్నావు రంగడి కోసమా? అసలు వాడు రాలేదే. నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నా. నువ్వు వచ్చిన ఊపును బట్టి నీ చూపును బట్టి వాడింకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది. ఈ మొగుడు వచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా? రాలేదు. కానీ రంగ అనగానే చంగున వచ్చావు, అవునా కాదా? అవును వచ్చాను, అతని కోసమే వచ్చాను. ఓసిన చిన్ననాటి పెళ్ళావా? వాడి కోసం వచ్చానని ఎంత ధైర్యంగా చెబుతున్నావే? అవును, రంగడితో ఒక విషయం చెప్పాలనే వచ్చాను. ఒకప్పుడు దేవాలయంలో ఉండే ఈ ఇల్లు ఈ మధ్య అరణ్యంలా మారిపోయిందని, ఇక్కడుండే మనుషుల మధ్య మానవత్వం లేని మృగాలు వచ్చి మకాం పెట్టాయని చెప్పడానికే వచ్చాను. శ్మశానం లాంటి ఇక్కడికి వచ్చి పిశాచాల లాంటి వీళ్ళ చేత మాటలు పడద్దని, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అతనితో చెప్పడానికే వచ్చాను. అంటే నీ వాగుడికి అర్థం మేము మృగాలు పిశాచాలు దయ్యాలు భూతాలు అనేక? వాడి మైకం నీకు వదలకే నువ్వు ఇలా పెలుతున్నావు. వదలాలి అంటే వాడి జ్ఞాపకాలు గుర్తులు ఏమీ ఉండకూడదు. దీన్ని మా దొరల భాషలో బ్రేకింగ్ అంటారు, బోడి మీ తెలుగు భాషలో పగలగొట్టడం అంటారు. లక్ష్మి, అక్కడ నువ్వు నాటే మొక్క పువ్వు పూచే నాటికి మన ప్రేమ పలించి పెద్దలు దీవించి మన పెళ్లి జరిగిపోవాలి. లక్ష్మి, కళ్ళ ముందున్న పువ్వును చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా? లక్ష్మి, మన ఆశలకు రూపమైన పువ్వు ఏమడుగుతుందో తెలుసా? తను పూచే సమయానికి ఒకటి కావాలనుకున్న మనం ఎందుకు కాలేదు అని అడుగుతుంది. జవాబు ఏం చెప్తావు లక్ష్మి? తను పూయక ముందు మొక్క నాటేటప్పుడు చెప్పుకున్న మాటలు చేసుకున్న భాషలు ఎందుకు చెరిగిపోయాయి అని అడుగుతుంది. జవాబు ఏం చెప్తావు లక్ష్మి? ఏమని చెప్పను, ఎలా చెప్పను? ఒకప్పుడు మోగదాన్నై మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాట్లాడలేక మోగదాన్ని అవుతున్నాను. ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుంటే ఎప్పటికీ మోగదానిగా మిగిలిపోయేదాన్ని రంగ, మిగిలిపోయేదాన్ని. ఏమిటే కోడల పిల్ల, పొద్దున్నే గుమ్మం బయట పరాయి మగాడితో పరాచికలు ఏమిటి? మళ్ళీ పంచాయతీ పెట్టించి గొడవ పెడితే మంచం మీద ఉన్న మీ నాన్నని బయట చాప మీద పడుకోబెట్టి తలదిక దీపం పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త రంగ, కొన్ని పువ్వులు పోయకుండా రాలిపోవడమే మంచిది.
సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం సృష్టిస్తున్నావని మంగళా నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని విడలా ఉన్నా నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు ఓ కచేరీ వదలదామా మంగళా నేను పట్టుకోపోతే నువ్వు పారిపోవు నేను కోక లాగితే నువ్వు కేక పెట్టాలి అప్పుడే నాకు హుషారు వస్తుంది నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి నా పద్ధతి కూడా అదే అయ్యో ఏమిటి నువ్వు అనేది నేను చొక్కా చించిపోతాను నువ్వు గింజుకోవాలి నేను పంచలాగబోతాను నువ్వు కేక పెట్టాలి నేను పట్టుకోపోతాను నువ్వు పరిగెత్తు సరిగా 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 గీతమే కొట్టిన జమీందార్ నీ కూతురు పనిసరి పనిసరి బలవంతం నన్ను మోసం చేయవు కదా ఈ బలవంతరావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయరు నమ్మకపోతేనే మాధవయ్య గారు ఎక్కడికి బయలుదేరారు ఒకసారి అమ్మాయిని చూసొద్దామని కూతురికి ఏం తీసుకెళ్తున్నారు ఏమిటి ఏముంది బాబు ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా అవే తీసుకెళ్తున్నాను శుభం వెళ్ళండి మాధవయ్య గారు మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది చూసారా ముందు అటు వెళ్లే బస్సు వస్తుంది అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీదే ఊళ్ళోకి రావాలి బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తవ్యస్తంగా రాశాడు మూడు ముళ్ళు పడ్డ ముచ్చట మూడున్నాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను రెండు వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి నా కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు కట్టుకున్న వాణ్ణి పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేశాను రక్క వచ్చేశాను మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి అందుకే నీకింత అన్యాయం చేశాడు రంగా నీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు పాపం లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెల్ల చీర మిగిల్చింది లక్ష్మి సత్యవతి నేను నమ్మలేకపోతున్నాను దేవుడు లేని గుడిలా అనిపించే బొట్టు లేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను ఇలా ఆరిన ఆహారతిలాగా శోకమూర్తిలా మార్చేసి ఆ భగవంతుడికి చాలా అన్యాయం చేశాడు సత్యవతి లక్ష్మి నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే నీకు మాత్రం ఏం న్యాయం జరిగిందని నాకు తాళి కరువైంది నీకు తాళి బరువైంది సత్యవతి లక్ష్మి రంగడు నువ్వు పాటా పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను కానీ ఇలా నింగి నేలలా దూరం అవుతారని ఊహించలేదు సత్యవతి మనకి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి సత్యవతి ఏమిటి నువ్వు అనేది
అవును లక్ష్మి, నా విషయం మన చేతిలో లేనిదే, మనమేం చేయలేందే. కానీ నీ విషయం అలా కాదు. అర్థం లేని బంధాల్ని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు. నిజం చేసి తీరుతాను. ఏమి అబద్ధాల సత్యవతి, కుదురుగా కొంపలో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అనే కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి? నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు. నా చేతులతో రంగడు లక్ష్మిని వధూవరణ చేస్తాను, పెళ్లి చేసి తీరుతాను. తొందరపడి ఆ పని మాత్రం చెయ్యకు. ఎందుకో తెలుసా, ముండమోపివి. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుకుమని పోతారు. చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు విధవవుతావు. అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు. శాస్త్రి, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే? నా చెమ్మ చెక్క. అది కాదు బలవంతం, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వంతులకు తల్లి ఇవ్వటానికి లింక్ పెట్టుకోక. నిన్న నాకు అయ్యాయి నాలుగు వాంతులు, అంత మాత్రాన తల్లి నవ్వుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై నాలుగు పెసరడు తిన్నాను, అంతే కడుపులో గులాం గులాం అయిపోయింది. అటువంటిది ఏమి మనసులో పెట్టుకోవచ్చు? చూడు మంగళ, ఆ లక్ష్మి పేడ వదిలించుకున్నాక నీ మెళ్ళు మూడు ముళ్ళు వేస్తాను. అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ మూడు ముళ్ళు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు? శంకర శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో. రంగా, ఎంతసేపు అయిందో నువ్వు వచ్చి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో. నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు రంగా నోర్మై. నీ పాపం పండే రోజు వచ్చిందిరా. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని 10 మందిలోనూ పెడతాను. పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెబుతారో, ఏ శిక్ష విధిస్తారో చూస్తాను. అయ్యా, పంచాయతీలో మీ విషయం, జమీందార్ గారు అమ్మాయి విషయం బయటపడితే? బయటపడదు. రే, కంకిపాడు కలవలో తేరాలి వాడి శవం. అవును, ఆ రంగాన్ని కొట్టించి ఏర్పాటు చేసేశాని వాడు, వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి. వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు. రంగా, ఏమిటి ఘోరం, ఎలా జరిగింది? హనుమంతు, ఇప్పుడు నన్నేమీ అడగద్దురా. దయచేసి దయచేసి నన్ను ఒంటరిగా ఉండే.
బాబు ఆ లక్ష్మమ్మ రంగడి కొంపకేసి పరిగెత్తడం నేను కళ్ళారా చూశాను. అంత తెగింపా దానికి. సరే, ఇది మన మంచికి. దానికి వాడికి మధ్యన కిక్కిరి బిక్కిరి సంబంధం ఉందని 10 మంది ముందు పట్టపరి చేద్దాం. పద నా వల్లే కదా నీకు కష్టాలు కన్నీళ్లు. నష్ట జాతకురాల్ని నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్టజాతకుడు అయ్యావు. నిండు మనసుతో ప్రేమించి నీకు నేనిచ్చింది ఏమిటి? అశాంతిని ఆ వేదనని తప్ప. రంగా, ప్రేమ శాపమైనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు, నా వల్ల నీకు విషాదం తప్పనిసరైనప్పుడు నేను బ్రతకడం అనవసరం రంగా. నేను చావడమే మంచిదనిపిస్తోంది. లక్ష్మి, ఈ నేల మీద నువ్వున్నావని, ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని, నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి. అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నిజం, పచ్చి నిజం. రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న ఆ పిల్ల ఆ రంగడి కొంపకు పరిగెత్తింది. నాతో రండి, మీ కళ్ళారా మీరే చూసి న్యాయం చెప్పండి. వాడు చేసిన తప్పుకి ఆ రంగడిని ఊరి నుంచి వెలేయండి. పదండి పదండి, మీ కళ్ళారా మీరే. బలవంతరావు జనాలు వెంట పెట్టుకుని మిమ్మల్ని అల్లరి పెట్టడానికి వస్తున్నాడు. అలాగా లక్ష్మి, నువ్వు వెంటనే బయలుదేరు. రంగా, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రంగా, లక్ష్మి రండి బయటికి. ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు ఇక్కడున్నావేమిటి? లక్ష్మి ఇక్కడ. ఎక్కడా, ఇక్కడికి వచ్చి అడుగుతావేంటి? లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అబద్ధాల సత్యవతి, నువ్వు అబద్ధం చెప్పి లాభం లేదు. నాకు తెలుసు, లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది. బలవంతరావు, నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ల గురించి తప్పుగానే ఆలోచిస్తావు. ఏమయ్యా పెద్ద మనిషి, మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలోకి తీసుకొచ్చావు. ఆ లక్ష్మి ఇక్కడ ఎక్కడ ఉంది? నువ్వేదో ఊహించుకుంటే ఎత్తగయ్యా. అయ్యో రామా, మీకు ఈ విషయం తెలీదా? ఈ పాడు మనిషికి పేడ కలర్ అర్ధరాత్రిలే చదుస్తాడు, నిద్రలోకి ఎందుతాడు. ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు, 10 మందిని నిద్ర లేపి కరుస్తాడు. మీరెందుకయ్యా నిద్ర చెడగొట్టుకుని రావడం? వెళ్ళండి వెళ్ళండి. ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది. జమీందారు గారి ముందు పంచాయతీ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి. పంచాయతీ పంచాయతీ అని ఎవరినరా బెదిరిస్తున్నావు? అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా? ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది. వెళ్ళు రంగా. మీ జీవితాల్లోకి తుఫాన్లా ప్రవేశించి వీడు లేవదీసిన అలజడికి ముగింపు జరగాలంటే ఒకటే మార్గం, నువ్వు లక్ష్మి ఒకటవ్వాలి. నిన్నేం చేసినా పాపం లేదురా. మర్యాదస్తుడవని నిన్ను నమ్మినందుకు, పంచాయతీలో నీ మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు, నీకు మునసపగిరి కట్ట పెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం చేస్తావురా? నా మాట నమ్మని జమీందారు గారు. నోర్మయ్య, నా కూతురు నిలదప్పటానికి కారణం నువ్వు. ఈ చురకత్తుల వంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు. నరికి పోగులు పెడతాను. ఎవరు ఎవరు అక్కడ? ఏమిటి అరుపులు? అన్నా అన్నా, అగో అగో అన్నా. బలవంతం, ఎలా జరిగింది ఈ ఘోరం? ఎవరు చేశారు ఈ పని? నేను వచ్చేసరికి రంగడు మీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళిద్దరిని చంపి పడిపోయాడు. ఇలాగే పడిపోయాడు. ఏయ్, రంగడిని తీసుకొచ్చి టికెట్ కొట్ల పడేయండి. తెల్లారే సరికల పోలీసుని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పండి. పోండి. రేయ్, తెల్లారే సరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి. త్వర త్వరగా తోరణాలు కట్టించండి, చిక్చగా పందిళ్లు వేయించండి, కనివ్వండి. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం జరిగింది కాదే తల్లి, తెల్లారే సరికల్లా లక్ష్మితో నాకు పెళ్లి జరిగి తీరాలి. అదేమిట్రా? అవునే తల్లి, నేను తారీకుల కోసం వాగితే నాకు తలంప్రాల యోగం ఉండదు, తద్దినాల యోగం ఉంటుంది. అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్లి కూతురిగా తయారు చేయి. ఈ తాళిబుట్టు దాని మెళ్ళో కట్టి నేను భారీగా చేసుకుంటాను. నా లెక్కలో 15వ తారీఖు వచ్చేసినట్టు లెక్క. అనుకున్న ముహూర్తానికి నాకు పెళ్లి నట్టి లెక్క. హనుమంతు, సత్యవతిని కొండ మీదకు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడమన్నా.
నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే రంగ. పైకి లేపు కట్రా. తొందరగా 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 కానివ్వండి. కాల్చా నా ఊళ్ళో పడ్డా ఎవరు నువ్వు? కూతులు బాపయ్య గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఊళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు తర్వాత, ముందు పెళ్లి కూతురు ముస్తాబు చేయి వెళ్ళు. బ్రహ్మాండంగా దిమ్మలా ఉంది, కండల పడ్డా. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి. అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు, వెళ్ళండి. లక్ష్మి కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. లక్ష్మి, చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి, ముహూర్తానికి టైం అయింది. అబ్బాయి గారు తొందరపడద్దు, ముహూర్తానికి వ్యవధి ఉంది. 10 నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను ఈ పెళ్లి. చేస్తున్న పని ఇంతకాలం నా పసుపు కుంకాల కోసం నీకు అన్యాయం జరుగుతుందా చూస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మ మీద కోపంతో నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావా? అది కాదమ్మా. అమ్మా, నీ చావుతో మాకు అందించే బతుకు మాకు అక్కర్లేదమ్మా. మమ్మల్ని గురించి బాధపడకు. కానీ నువ్వు మాత్రం ఆ రాక్షసుడికి తల వంచి వాడి చేత తాళి కట్టించుకుని నరకం అనుభవించడం మేము చూడలేమమ్మా. చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతనందుకుని వెళ్ళి సుఖపడమ్మా. అమ్మా లక్ష్మి, త్వరగా బయలుదేరు, రంగడి కోసం వచ్చాడు. వెళ్ళమ్మా వెళ్ళు. మరి వెళ్ళండిరా, వెళ్ళి ముందా పెళ్ళి ఆపండిరా. భూపతి, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన రంగుడు అందు చూద్దాం, బయలుదేరండి. నాన్న, రంగుడు లక్ష్మిల వివాహానికి నీ నాదస్వర నాదం మంత్రం కావాలి. ఆ నాదంలోని పిలుపుకు సాక్షాత్తు ఆ రంగనాథుడు లక్ష్మీదేవి కథలు రావాలి, పలికించు నాన్న. మండపంలో కూర్చోండి, త్వరగా రండి. త్వరగా రండి, మళ్ళా దిక్కుమాలిన ఊరకొక్కలు వస్తే గొడవలు జరుగుతాయి. కూర్చోండి.
ప్రజ్వతి 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 శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే దుక్కుమని పోతారు. అవును హనుమంతు, గత జన్మలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాటలాటి మా ప్రేమ మళ్లీ కొనసాగడానికి ఆ దేవుడు తిరిగి మమ్మల్ని పుట్టించాడు. ఈ జన్మలో కూడా ప్రేమికులను చేశాడు. రంగా, మీరు మళ్లీ జన్మించడానికి కారణం ఆ దేవుడే అయినా మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మాత్రం సత్యవతమ్మ నమ్మకం, మన సత్యవతమ్మ నిరీక్షణ. సత్యవత, సత్యవతి మాకోసం ఎదురు చూస్తుందా? మీరు చనిపోయారనే నిజం నమ్మలేని ఆమె గుడ్డ ఇంకా ఉన్నారనే నమ్ముతోందమ్మా. ప్రతి చిత్రా పౌర్ణమికి పెళ్లి ఏర్పాట్లు చేసి మీకోసం ఎదురు చూస్తోంది. మీరు రాకపోయేసరికి మీ పేరు మీదుగా బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది. అదిగో అదిగో చిన్న హరి పెళ్లి పెద్దలతో తరలి వస్తోంది సత్యవతమ్మ. అల్లరి చేయకూడదు, పెళ్లి జరిగే వరకు బుద్ధిగా ఉండాలి. పెళ్ళి అయ్యాకే పప్పు అన్నాలు. సత్యవతమ్మా సత్యవతమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? నేను రంగండి. నేను సత్యవతి, లక్ష్మిని. లక్ష్మి వచ్చేసారా? నాకు తెలుసు మీరు వస్తారని, నాకు తెలుసు. నా కళ్ళనే దీపాలలో క్షణాలనే ఒత్తులే తెలిగించుకుని ఎన్ని తిడాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేసారా? ఇంకా ఆలస్యం ఎందుకు సత్యవతమ్మ? నీ చేతులతో వాళ్ళకి కళ్యాణ తిలక దిద్దు. ఉండమోపివి, శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. నేను విధవరాలని శుభకార్యాలు చేయకూడదు. సత్యవతి,
మంచితనం మంగళప్రదమైన మనసు గల నువ్వు దేవతవి, నిత్య సుమంగళవి. నీకు వైధవ్యం అనేదే లేదు. నీ చేతుల మీదగానే మా పెళ్లి జరగాలి. సత్యవతి, ఇన్నేళ్లు మా కోసం నువ్వు ఎదురు చూసావు, ఎన్నో పూజలు చేశావు, తపస్సు నువ్వు చేశావు. వరం నేను అడుగుతున్నా, తల్లి లాంటి నువ్వే మా పెళ్లి జరిపించాలి. రంగడు అన్నట్టు నువ్వు దేవతవి, దేవతలకి వైధవ్యం లేదు. నువ్వు నిండు ముత్తైదువి సత్యవతి, ముత్తైదువి. సించు జన్మ జన్మ నాగౌతు శృతిలో పాడవే పాడవే చోళిలా.